ఇక ఏపీ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో చిక్కు ఎదురైంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని దాఖలైన పిటిషన్పై కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో ఇదే అంశంపై విచారణ ఉన్నందున ముందుగా ఇక్కడికి రావడం సరికాదంటూ ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం తమ వాదనను హైకోర్టులోనే వినిపించాల్సి ఉంటుందని, దాని తర్వాతే ఏదైనా అంటూ పేర్కొంది. మరోవైపు కేసును త్వరగా పూర్తి చేయాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది.